లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది? వెనక్కి తిరిగింది. ఎందుకు ఆమె వెనక్కి తిరిగితే ఉప్పు స్తంభం అయిపోయింది? ఆమె వెనక్కి తిరిగితే ఎందుకు ఉప్పు స్తంభం అయిపోయింది? రీజన్ ఏంటి? ఏంటి కారణం? ఏంటి? తిరగొద్దని ఎవరైనా చెప్పారా? తిరగటం వలన ఒకవేళ తప్ప అది అని మనం ఆలోచిస్తే, ఆదికాండం 19:17 ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత, ఆ దూతలు వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, పారిపొమ్ము, నీ వెనక చూడకుము, వెనుక అసలు చూడకూడదు, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక, ఈ మైదానంలో ఎక్కడ నిలువక, నీవు నశించిపోకుండా, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్ప, ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా చెప్పడటండి. గో, వెనక్కి తిరగకూడదు, వెనక్కి తిరగొద్దు. దేవుడు చెప్పాడు వెనక్కు తిరగకు. ఈమె వెనక్కి తిరిగింది, వెనక్కు తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగినందుకు, ఉప్పు స్తంభం అయిపోయినందుకు ఈ ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి ఈ మానవులందరూ లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి మనిషి తెలుసుకోవాలి, ప్రతి మానవ జీవితంలో ఈ స్త్రీని మరిచిపోకూడదు. ఆ స్త్రీ చేసిన తప్పు ఎవడు చేయకూడదు, ఎవరు చేయకూడదు. ఎందుకు తిరిగింది వెనక్కి? ఎందుకు తిరిగిందంటే కొన్ని కొన్ని రీజన్స్ చెప్పారు చాలామంది. ఎందుకు వెనక్కి తిరిగిందంటే ఆవిడకు లోకాశలు ఎక్కువ, అందుకే ఆమె వెనక్కి తిరిగింది. ఫస్ట్ రీజన్. ఇంకొక అయితే బోళ్ళుండిపోయి, బంగారం ఉండిపోయింది, ఇల్లుండిపోయింది, బంధువులు ఉండిపోయారు, ఎవరెవరో ఉండిపోయారు, ఏదో ఉండిపోయింది, లేకపోతే ఎలా కాలిపోతుందో అని తిరిగింది అని చాలామంది రకరకాలుగా చెప్పుకున్నారు. నేను చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. ఇంతకీ ఆమె ఎందుకు తిరిగింది? ఆమె తిరిగింది ఎందుకు అంటే ఏమండి, ఎవరు చెప్పలేదండి. ఆమె ఎందుకు వెనక్కి తిరిగింది అంటే దేవుడు వద్దన్నాడు, తిరిగింది, అందుకే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె అసలు ఎందుకు తిరిగిందో ఆ తిరగడానికి ఒక రీజన్ ఉంది. ఆమె ఎందుకు తిరిగిందో కరెక్ట్ కారణం బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమని తెలుసా? లూకా 17:30 32-33 అందరూ చదవాలి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు. బా చెప్పండి ఆయన. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని ఏం తప్పు చేసిందో, ఏం చేసిందో, ఎందుకు తిరిగిందో యేసు ఒక్కడే చెప్పండి. లోతు భార్య యొక్క చరిత్ర, ఆమె ఎందుకు తిరిగిందో అన్న రీజన్ యేసుక్రీస్తు వారు చెప్పేస్తున్నారు. ఏమని తెలుసా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని వెంటనే విషయం చెప్పాడు. ఏమని? తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకొనును. ఎందుకు తిరిగిందట వెనక్కి? తన ప్రాణమును రక్షించుకున్నాను. హమ్మయ్యా, ఊరు దాటిపోయింది, నేను సేఫ్ అయిపోయాను. అమ్మా, వెనక్కి తిరిగిందట. తన ప్రాణమును రక్షించుకున్న గోరు వాడు దానిని పోగొట్టుకును, దానిని పోగొట్టుకును. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకో తెలుసా? ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంది. అంటే ఈ యావత్తు ప్రపంచ చరిత్రలో లోతు భార్య యొక్క చరిత్ర ప్రతి మానవుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమె చేసిన తప్పు మీరు చేయకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చెబుతూ పైన
లూకాసు వార్త 17:26లో కొన్ని కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అలాంటివి మీరు చేస్తున్నారేమో చూసుకోండి ఒకసారి. 26, నోవాహు దినములలో జరిగినట్టు, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. ఏయ్, నోవాహు దినములలో జరిగినట్టే జరుగుతుంది. నోవాహు దినములలో ఏం జరిగింది? ఇంతకీ నోవాహు జన్మంలో ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు అంటున్నారు, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, ఓడలోనికి వెళ్ళినంత వరకు జనులు తినుచు త్రాగుచు, జనులు తినుచు, జాగ్రత్త వినండి, నెంబర్ వన్ యేసు చెప్పాడు, జనులు తినుచు అంటే దేనికి తింటారు చెప్పండి? నోవాహు కాలంలో ఉన్న మానవులందరూ ఇదే భోజనం చేస్తూ ప్రాణాన్ని రక్షించుకుంటున్నారు. అమ్మయ్యా, అయిపోయింద్రా బాబు మంచి భోజనం, అదిరిపోయింది, రేపు చూసుకున్నాం, ఈ వేళటకి సేఫ్, బ్యాచి. నెక్స్ట్ చూడండి, తినుచు, నెక్స్ట్ త్రాగడం. అబ్బా, ఈ మధ్యన కొత్తగా వచ్చింది హెర్బల్ లైఫ్, భోజనం చేయవలసిన అవసరం లేదు. జ్యూస్ చేసుకొని, జ్యూస్ తాగేసి, ఉదయం జ్యూస్, మధ్యాహ్నం జ్యూస్, రాత్రి జ్యూస్. తినేవాడు ప్రాణాన్ని రక్షించుకోవాలని, త్రాగేవాడు ప్రాణాన్ని రక్షించుకోవాలని మళ్ళీ చెప్తున్నాడు చూడండి ఆయన. పెండ్లాడుచు అమ్మ నాయన, ఇది ఇంకా టాపు. తిండి తిని ప్రాణాన్ని రక్షించుకునేవాడు ఒకడు, నీరు జ్యూసులు తాగి ఏదేదో తాగేసి ప్రాణాన్ని రక్షించుకునేవాడు ఒకడు, పెండ్లి చేసుకుని రా సెటిల్ అయిపోవాలరా అమ్మ, ఇప్పుడు ఇంటోడయ్యాడట. అంతవరకు ఈడేమి ఇంటివాడండి? చూసారా అమ్మ, నువ్వమ్మ మంచి ఇంటిదాని అయ్యావమ్మ, బకరాగాడు దొరికాడు, ఆడికి రోజు డ్యూటీకి వెళ్ళి అన్నీ తీసుకొచ్చి, నీకు అన్నీ తీసుకొచ్చి, నువ్వు చచ్చిపోయినంత వరకు వాడే నిన్ను చక్కగా పోషించుకుంటాడు. ఏమంటావు తల్లి, నాకు నచ్చాడు అమ్మయ్యా, నా ప్రాణం రక్షించుకుంది. పెండ్లికి పెండ్లి చేసుకొనుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు, పెండ్లికి ఇచ్చుచు, సెటిల్మెంట్. ఆ తర్వాత అంతలో జలప్రలయం వచ్చి, జలప్రలయం వచ్చింది, వారిని అందరినీ నాశనం చేసి. మీరందరూ ప్రాణము రక్షించుకొని గోరు వారు కదా, అందుకేనరా నోవాహు జలప్రలయములో చచ్చిపోయారని చరిత్రకు తెలియని ఒక బ్రహ్మాండమైనటువంటి విషయం బైబిల్ చెప్పింది. ఎందుకు జలప్రలయం వచ్చిందో తెలుసా? అందరూ ప్రాణము రక్షించుకొని గోరటంలో సెటిల్ అయిపోయారు. మేము హాయిగా ఉన్నాం, మాకేం ప్రాబ్లం లేదనుకున్నారు. తర్వాత మరొకటి చెప్పాడు చూడండి, లోతు దినములలో జరిగినట్టును జరుగును. లోతు దినములలో జరిగినట్లు జరుగును, సేమ్ అదే. జనులు తినుచు త్రాగుచు, తింటున్నారు త్రాగుతున్నాడు, సేమ్. కొనుచు అమ్ముచు, కొనుచు అమ్ముచు, ఇది వ్యాపారం. ఇది లోకాసువార్త, సేమ్ సబ్జెక్ట్ అండి. ఈ లోకాసువార్త 17వ అధ్యాయం, ఇది లోక 12:19 చూడండి. యేసుప్రభు వారు ఏం ప్రసంగం చేస్తున్నారు టోటల్ గా, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అనుకుని. అంటే వీడు ఎవడు? వీడు తన ప్రాణమును రక్షించుకొని గోరువాడన్నమాట. లోకాశలు తప్ప, ఏ నీకు ఆశ లేదా? హోటల్కి వెళ్ళి తినవా, ఏ మంచి బట్టలు వేసుకోవా, మంచి రంగు వేసుకోవా, అది కాదండి. నీ ప్రాణాన్ని రక్షించుకోవాలని నువ్వు సెటిల్ అయిపోతావు చూసావు, ఇది తప్పండి. ఈ పని, ఈ తప్పు ఎవడూ చేయకూడదు. ఒక అందమైన అందగత్తి, అతిలోక సుందరి, ఎందుకు చచ్చిపోయిందని నేను ఎంత ఎంక్వైరీ చేసినా ఈ బుర్రకు మొన్న తప్ప నాకు తాట రాలేదు. ఎందుకు చచ్చిపోయింది ఆవిడ? 100 కోట్లకి మరి ఆవిడ ఏం చేసుకుంది? ఇన్సూరెన్స్ చేయించుకుందట. అంటే అర్థం ఏంటి తెలుసా? తన ప్రాణంతో ప్రాణమా, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, దుబాయ్ వెళ్ళు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పుకోవాలనుకుందట. అయితే బాత్రూమ్ ఉందని ఆవిడకి తెలియదు. నువ్వు అంతే,
ఈరోజు మనిషి ప్రతి మనిషి అంతేనండి. దేవుని కోసం ప్రాణాలు ఇవ్వాలనుకునేవాడు ఉండడు, దేవుని కోసం చెప్పాలనుకునేవాడు ఉండడు, దేవుని కోసం ఇవ్వాలనుకునేవాడు ఉండడు. ఎవడెవడైతే తన ప్రాణాలను రక్షించుకోవాలనుకుంటాడో వాడు పోతాడు. మార్క్స్ వార్త చివరిగా 8:35 మార్క్స్ వార్త 8:35 తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును. దాన్ని పోగొట్టుకుంటాడు. ఎంత బాగా చెప్పడండి యేసుప్రభు వారు, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును. దానిని పోగొట్టుకుంటాడు, పోతాడు వాడు. ప్రాణాన్ని కావాలనుకునే ప్రతి వాడు పోతాడండి. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకున్నాడు. అబ్బా, దేవుని కోసం ప్రాణాలు పోవాలనుకున్నావా? అయితే నువ్వు పోవు. డైరెక్టర్ గారికి మొన్న ఏం జరిగిందో తెలుసా? జీవన్ చెప్తున్నాడు, నాకు తెలియదు విషయం. విమానంలో ఎక్కిన తర్వాత విశాఖపట్నంలో 20 నిమిషాల తర్వాత అండి విమానం పైనుండి కిందకి దిగిపోతుందట. ఇలాగ పడిపోతుందట కిందకి. సెల్ ఫోన్లు ఎగిరిపోయాట, వాటర్ బాటిల్స్ ఎగిరిపోయాట, అందరూ పడిపోతున్నారట, ఇలాగెలగెల ఊగిపోతున్నారట. చూడండి విమానం ఎలాగెళ్ళిందో. జైశాలి గారు ఉన్నారు గనక బతికిపోయారు కానివ్వండి, లేకపోతే శవాలు అయిపోదు నాళ్ళు. ఇది ఎవరికి తెలుసు? డాక్టర్ అండ్ ప్రొఫెసర్ కదండి. ఆ మాత్రం తెలియదు నాకు. ప్రేమైన దేవుని పిల్లరా, నిజంగా అండి, మన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే పోతావండి. నువ్వు నిజంగా దేవుని కోసం బతికిన వాడు దానివైతే, నువ్వు బ్రతికిన వాడువైతే, ఇగో నీకేం ప్రాణం పోదయ్యా. ప్రాణం రక్షించుకోవాలనుకున్నావా? ఎక్కువ కాలం బ్రతకాలనుకున్నావా? అయితే దేవుని కోసం నీ ప్రాణాన్ని ఇవ్వడం మొదలుపెట్టు. నీ జీతం దేవునికి ఇవ్వు. సెటిల్ అయిపోవడానికి ప్రయత్నించుకో, సెటిల్ అయిపోవడానికి ప్రయత్నించుకో. నేను దేవుని పని చేస్తూ నా కుటుంబాన్ని వీళ్ళందరినీ దేవుని పనిలో సెటిల్ అయిపోవాలని చూసుకుంటే నిజంగా నీ ప్రాణము రక్షింపబడుతుంది, నీ ప్రాణము కాపాడబడుతుంది. కానీ లోతు భార్యలాగా దేవుడు తిరగొద్దు అని చెబితే నా ప్రాణం రక్షించబడిపోయింది, ఇంకా హ్యాపీ, తిరిగితే నన్నెవడేమంటాడో అనుకొని తిరిగింది. అందుకే ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ లోకంలో దేవుని కోసం బ్రతకని ప్రతి వాడు అలాగే పోతాడు, అర్ధాంతరంగా పోతాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, నోవహు జలప్రళయంలో చచ్చిపోయారు ఎందుకో తెలుసా? ప్రాణం రక్షించుకోవాలనుకుని సెటిల్ అయిపోయారు గనుక పోయారు. లోతు కాలంలో ప్రాణం రక్షించుకోవాలనుకున్నారు కదా, పోయారు. ఈ లోకంలో ఎంతోమంది ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు సునామీ వలన, భూకంపాల వలన, తుఫాన్ల వలన, వరదల వలన, పురుగుల వలన, దోమల వలన, అనేక ప్రమాదాల వలన చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు చచ్చిపోయారంటే మీకు ఒకటే అర్థమైపోవాలి, తమ ప్రాణమును రక్షించుకొని గోరువాడు తప్ప దేవునికి ప్రాణాలు ఇవ్వాలని దేవుని కోసం పని చెయ్యని వారన్నమాట వీళ్ళందరూ. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వచ్చిన మీరందరూ దేవుని కోసమే బ్రతకండి, దేవుని పనే చేయండి, వాక్యం బాగా నేర్చుకోండి, ఆత్మలను రక్షించండి.